संकीर्तन आचार्य మాసం సందర్భంగా ఈరోజు శ్రీ గుంటుమల్లేశ్వర స్వామివారి దేవాలయంలో హరికథా గానం ఎస్వి శ్రీరామ పట్టారు భాగవతారు గారి చేత నిర్వహించడం జరుగుతుంది. హరికథకు సహాయకులుగా ఎన్ సత్యనారాయణ తబలాపై, అట్లాగే ఎంహెచ్ ప్రసాద్ వైరా వాస్తవులు కీబోర్డు మీద మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి యొక్క హరికథ కార్యక్రమం ప్రారంభమైంది. ఎస్వి శ్రీరామ భట్టర్ భాగవతారు గారు హైదరాబాద్ నుండి మనకు మన హరికథ చెప్పడానికి ముందు చేశారు. ఖమ్మంలో శ్రీ గుంటుమల్లేశ్వర స్వామివారి దేవాలయంలో అంగరంగ వైభవంగా హరికథ గానం జరుగుతుంది. హరికథకులుగా ఈ కార్యక్రమానికి హరికథ చెప్తున్నారు. అట్లాగే రాణా ప్రతాప్ కవి గారు కూడా ఇక్కడ మనకు వచ్చేశారు. వారికి అట్లాగే ఈ భక్తులు హరికథ వింటూ చక్కగా దీపార్చనలు చేస్తున్నారు. అఖండ దీపాలు వెలిగిస్తూ చక్కగా దీపారాధనలో పాల్గొంటున్నారు. కార్తీక సోమవారాలు మనకి ఈ సంవత్సరం పౌర్ణమి రోజున వస్తుంది. 27వ తేదీన చక్కగా భక్తులు 27వ తేదీ కూడా పౌర్ణమి రోజున కార్తీక దీపాలు వెలిగించడానికి దేవాలయానికి వస్తారు. ఆ రోజు సోమవారం. ఈరోజు సోమవారం రోజున పౌర్ణమి రావడం విశేషం కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున చక్కగా భక్తులు విశ్వాసంతో దీపాలు వెలిగిస్తారు. కాబట్టి కార్తీక మాసం చాలా ప్రధానమైనది. దీపదానం చాలా ప్రధానమైనది. దీపాలు వెలిగిస్తూ చక్కలుండని విష్ణువు శివకేశవులకు భేదం లేదని చెప్పుకుంటున్నారు. భక్తులు వైభవంగా దేవాలయానికి వెళ్ళి శంకరుని దర్శించుకొని ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించుకుంటూ చక్కగా ప్రసాదాలు తీసుకుంటూ హరికథ గానం వింటున్నారు. ఈ భక్తులందరికీ ధన్యవాదాలు. వేడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద.